ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామమున నిత్యమైన ప్రేమ అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. చాలామంది ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదింపబడుతున్నారని, తర్వాత ఫోన్ కాల్ ద్వారా తెలియజేస్తూ వారి యొక్క ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. కనుక మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి కాల్ చేసి మీరు తెలియజేయగలరు. మీ గురించి ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం. అయితే ఈరోజు వాక్య భాగాన్ని ఆలకించే ముందు ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన పరిశుద్ధుడైన తండ్రి, ఈ యొక్క సమయంలో మరొకసారి మేమందరము మమ్మల్ని మేము తగ్గించుకొని మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. నైనా ప్రార్థించుకుంటున్నాం ప్రభువా, ఈరోజు మీ యొక్క మాటల ద్వారా, మీ అమూల్యమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మా యొక్క జీవితాలను స్వస్థపరిచి బాగు చేసి మీరు మీ చిత్తానుసారంగా నడిపించమని, మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత పొందాలని ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన సంగమా, ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్న అంశం ఏమిటంటే స్వస్థత, అలాగే శరీరము మరియు ఎముకలలో ఆరోగ్యము. హౌ టు స్టే హెల్దీ ఇన్ యువర్ బాడీ అండ్ బోన్స్. అంటే ఆరోగ్యము, స్వస్థత, ఈ రెండు వేరు వేరు అంశములై ఉన్నాయి. స్వస్థత అంటే ఏదైనా జబ్బున పడినప్పుడు మనం అందులో నుండి కోలుకుంటాము, దానిని మనం స్వస్థత అని అంటాం. ఆరోగ్యం అంటే ఆ యొక్క జబ్బులో నుండి మనం బయటకు వచ్చిన తర్వాత, ఆ అనారోగ్యత నుండి మనం బయటకు వచ్చిన తర్వాత ఆరోగ్యము మన జీవితంలో కొనసాగుతూ ఉండాలి. అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే మన శరీరము మరియు ఎముకలలో ఆరోగ్యము ఎలా కలుగుతుంది, మన శరీరంలో మన ఎముకలలో ఏ విధంగా మనం ఆరోగ్యంగా ఉండగలము అనే అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ ఒక వ్యక్తికి అనారోగ్యత వచ్చినప్పుడు లేదా ఆ వ్యక్తికి జబ్బు వచ్చినప్పుడు బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే యేసుక్రీస్తు పొందుకున్న దెబ్బల ద్వారా అతను స్వస్థత పొందుకున్నాడని తెలియజేస్తుంది. దెబ్బలు అనంటే ఖచ్చితంగా అవి గాయాలై ఉండాలి. గాయము అంటే రక్తము. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా లేదా ప్రభువైన యేసుక్రీస్తు పొందుకున్న ఆ దెబ్బల ద్వారా, గాయాల ద్వారా మనుషులకు ఆరోగ్యం వస్తుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే మనం పొందుకుంటున్న జబ్బులు, మనం పొందుకుంటున్న ఈ యొక్క అనారోగ్యత, మనం పొందుకుంటున్న అస్వస్థత మన జీవితాన్ని మృత్యు వైపు నడిపిస్తుంది. ఆ గాయాలు మనల్ని మరణం వైపు నడిపిస్తాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు గాయము అంటే ఆ రక్తము. ఆ రక్తం అంటే అందులో జీవం ఉంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు గాయములో ఉన్న ఆ యొక్క రక్తము, ఆ జీవము మనకు ఆరోగ్యం ఇవ్వడానికి, మనకు ఆరోగ్యంలో మనల్ని నడిపిస్తాయని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. ఒకవేళ నీవు ఎలాంటి జబ్బుతోనైనా, ఎలాంటి అనారోగ్యంతోనైనా, అస్వస్థతతో నువ్వు గురవుతున్నట్లేదుంటే దిగులు పడద్దు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు సహాయం చేసి నిన్ను స్వస్థపరుస్తారు. ఈరోజు ఈ అంశాన్ని కనుక మీరు చాలా చక్కగా జాగ్రత్తగా కనుక మీరు వినగలిగినట్లేదుంటే, ఈ మాటలు వింటుండగానే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని స్పర్శించి దేవుడు మిమ్మల్ని ముట్టుకొని మీ యొక్క అనారోగ్యత నుండి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక, ఆమీన్. ఎవరైనా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా, మీరు కరోనా పాజిటివ్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు యొక్క కంటి సమస్యతో మీరు బాధపడుతూ ఉండొచ్చు, చెవుల సమస్యతో బాధపడుతూ ఉండొచ్చు, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు, ఇలా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు, మీ శరీరంలో మీ ఎముకలలో ఎలాంటి అస్వస్థత ఉన్నను కూడా ఈరోజు ఈ వాక్యం వింటూ వింటూ ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని తాకి మీ జీవితంలో గొప్ప విడుదల కలుగజేయాలని నేను ప్రభువున కోరుకుంటూ ఉన్నాను, ఆమేన్. ప్రసంగమా, దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 ఇలా రాయబడి ఉన్నది, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మ్రోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. యేసుక్రీస్తు పొందుకున్న గాయముల చేత మనం స్వస్థత పొందుకున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంతకుముందు నేను స్పష్టంగా చెప్పాను, గాయము అంటే రక్తము. ఈ యొక్క శరీరంలో మనకు గాయమైతే ఆ రక్తము బయటికి వస్తే అది మనల్ని మరణం వైపు తీసుకెళ్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందుకున్న గాయాల ద్వారా వచ్చిన రక్తంలో జీవం ఉంది. కనుక ఆ జీవము మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తుందనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అయితే
యేసు క్రీస్తు పొందుకున్న దెబ్బల ద్వారా మన జీవితంలో మనకు స్వస్థత కలుగుతుంది, మనకు ఆరోగ్యము కలుగుతుంది. అలాగే యోహాను పత్రిక మూడవ పత్రిక, యోహాను రాసిన మూడవ పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనములో కూడా ఒక మాట ఇలా రాయబడి ఉంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్టు అన్ని విషయములను వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించుచున్నాను. కానీ ఇదే వాక్యాన్ని గనక మనం ఇంగ్లీష్లో ఒకవేళ న్యూ కింగ్ జేమ్స్ వర్జన్లో చదివితే అక్కడ ఎలా ఉంటుందంటే, బిలౌడ్ ఐ ప్రే దట్ యూ మే ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్ అండ్ బీ ఇన్ హెల్దీ. ఇక్కడ అంటున్నాడు, నువ్వు అన్ని విషయములో అభివృద్ధి చెందుతూ ఆరోగ్యముతో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ ఆరోగ్యం మనకు ఎలా వస్తుంది అని అంటే, మన ఎముకలు బలంగా ఉన్నప్పుడు, మన ఎముకలు స్వస్థతగా పొందుకొని ఉన్నప్పుడు మనకు ఆరోగ్యం వస్తుంది, మనకు బలము కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. అన్ని విషయాలలో నువ్వు సమృద్ధి చెందుతూ ఆరోగ్యములో కూడా నువ్వు సమృద్ధి చెందాలి. అంటే ఒకసారి నువ్వు జబ్బున పడ్డావు, ఆ జబ్బులో నుండి నువ్వు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ జబ్బు నీకు రాకుండా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా వర్ధిల్లుతూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. అందుకనే ఈరోజు నేను ముందుకు తీసుకొచ్చిన అంశము మన శరీరము మరి ఎముకలలో ఆరోగ్యము ఎలా కలుగుతుంది అనే విషయాన్ని. అందుకనే స్పష్టంగా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాలి. అయితే ఈరోజు మనం చూస్తూ ఉంటాం, 30 సంవత్సరాల వయసు కలిగిన వాడికి కూడా ఎముకలలో బలము లేదు. ఇక్కడ ఇప్పుడు మనము 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన వారు ముసలి వారికి కూడా ఎముకలలో బలం ఉండదు. అందుకనే డాక్టర్లు చాలాసార్లు అంటూ ఉంటారు, ఒకవేళ వృద్ధులకి ఆపరేషన్ చేయాలన్నప్పుడు కొద్దిసార్లు ఆలోచనతో కొంత తొందర పడకుండా మెల్లగా జాగ్రత్తగా వారు చేస్తారు. ఎందుకంటే వారి ఎముకలలో ఆ బలము ఉండదు గనక. అందుకనే వాళ్ళు చాలా జాగ్రత్తగా వారి ఎముకలను చూసుకోవాలి, ఇరగకుండా చూసుకోవాలి. అయితే ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, శరీరంలో ఆరోగ్యము లేదు, ఎముకలలో కూడా ఆరోగ్యము లేదు. అందుకనే మనము ఎట్లా దేవుని యొక్క సన్నిధిలో మన శరీరంలో మన ఎముకలలో ఆరోగ్యాన్ని పొందుకుంటాము అనే విషయాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్న మాట 92వ కీర్తన 14వ వచనంలో అంటాడు, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయనయందు ఏ చెడుతనములు లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుదురు సారము కలిగి పచ్చగా నుందురు. ముసలితనములో కూడా వారు చిగురిస్తారు, వారు సారము కలిగి పచ్చగా ఉంటారని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రే సంగమా, ఈరోజు నువ్వు నా మాటలు వింటున్నట్టు ఏదుంటే, దేవుని వాక్యాన్ని వింటున్నట్టు ఏదుంటే, నువ్వు యవనస్తుడే కావచ్చు, నువ్వు ముసలివాడివే కావచ్చు, నీ ఎముకలో బలము లేదేమో, నీ ఎముకలు అంత సొత్తువ లేదేమో, నీ ఎముకలు వీక్ అయిపోయి ఉన్నాయేమో, అతి చిన్న విషయంలో కొంచెం చిన్నగా కింద పడిపోయినా కూడా ఎముక ఇరిగిపోతుందేమో, ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు నీ ఎముకలను యేసుక్రీస్తు నామములో దేవుడు బలపరచనుగాక. ఆమీన్. మీరు వృద్ధులై ఉండొచ్చు, వృద్ధులైన వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు వృద్ధులైన తర్వాత కూడా మీరు పచ్చగా ఉంటారు, మీరు సారము కలిగి ఉంటారు, మీరు ఆరోగ్యం కలిగి ఉంటారు. ఎప్పుడు అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంతో ఉంటారు. అయితే ఈరోజు మనము నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, మన శరీరము మరియు ఎముకలలో ఆరోగ్యము ఎలా కలుగుతుంది, హౌ టు స్టే హెల్దీ ఇన్ యువర్ బాడీ అండ్ బోన్స్. ఈరోజు ఈ యొక్క అంశం గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటి మాట, ఎలా మన శరీరము మరియు ఎముకలలో ఆరోగ్యము ఉంటుంది లేదా కలుగుతుంది అని అంటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం వలన. లర్న్ టు ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయం భక్తి కలిగి ఉండేటప్పుడు వలన నీ శరీరము నీ ఎముకలకు ఆరోగ్యము కలుగుతుంది. ఎట్లా అనంటే, నేను రకరకాల జనాలను చూస్తూ ఉంటాను, చాలా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటాను, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటాను, నేర్పిస్తూ ఉంటాను, కనుక చాలామంది నా దగ్గరికి ప్రార్థన కొరకు వస్తారు. అయితే ఒకసారి ప్రార్థనకు వచ్చారనుకోండి, వారి గురించి ప్రార్థన చేస్తాం, ఆరోగ్యం పొందుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తారు, మళ్ళీ ప్రార్థన చేయించుకుంటాను, మళ్ళీ ఆరోగ్యాన్ని పొందుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో నెలలో మళ్ళీ వస్తారు, మళ్ళీ ఆరోగ్యం గురించి ప్రార్థన చేయించుకుంటారు, ఆరోగ్యాన్ని పొందుకుంటారు, మళ్ళీ అంటే ఖచ్చితంగా ఒక 12 సంవత్సరాలలో 12 సార్లు ఖచ్చితంగా
వస్తూ ఉంటారు. ఎందుకు ఇలా వారు మరీ ఆరోగ్యాన్ని పొందుకుంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆ జబ్బు పడతారు, మళ్ళీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు? ఎందుకంటే వీరిలో దేవుని యొక్క భయము భక్తి లేదు. చూడండి ఒకసారి ఒక మాట, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8లో అంటాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి మనము పాపాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, దేవుని యందు భయం భక్తి కలిగి పాపాన్ని వదిలి దూరంగా వెళ్ళినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ అంటున్నాడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును. ఈరోజు ఎందుకు ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాడు, సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వచ్చి అయ్యా మళ్ళీ కాళ్ళ నొప్పులు అయ్యా మళ్ళీ జ్వరం అయ్యా మళ్ళీ ఈ ఆరోగ్య అనారోగ్యత అయ్యా ఎందుకు అంటున్నాడంటే, ఈ వ్యక్తి స్వస్థత పొందుకొని వెళ్ళిపోతున్నాడు కానీ దేవుని యందు భయం భక్తి కలిగి లేడు. అందుకని ఇక్కడ మాట స్పష్టంగా రాయబడి ఉంది, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విరిసర్చించిన ఎడల, పాపానికి దూరంగా ఉన్న ఎడల అతని శరీరంలో ఆరోగ్యము కలుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, చాలామంది ఇల్లు ఎలా అయిపోయిందంటే వాళ్ళది ఒక మెడికల్ షాప్ లాగా అయిపోయింది. ప్రతి దానికి వారి ఇంట్లోనే మందు, చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ మెడికల్ షాప్ లాగా ఇల్లును కబోర్డులను తయారు చేసుకుని ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీకు మంచి ఆరోగ్యం కావాలంటే, నీ ఎముకలకు మంచి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలంటే, మొట్టమొదటిది దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అయితే చెడుతనమును విసర్జించాలి. మన దేవుడు మన యొక్క పాపాలను క్షమించే దేవుడే కాదు, కానీ ఆ పాపముల నుండి బయటికి విడిపించే దేవుడై కూడా ఉన్నాడు. ఒకసారి ఒక స్త్రీని వ్యభిచారంలో పట్టుకున్నారు. ఈ యొక్క మాట మనకు యోహాను సువార్త 8వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి ఈమెను వ్యభిచారంలో పట్టుకున్నాము, ఈమెను శిక్షించాలి, మరి మోషే ధర్మశాస్త్రము రాళ్ళు కొట్టి చెప్పాలంటుంది నువ్వేమంటావు అన్నప్పుడు యేసుక్రీస్తు ఒక మంచి జవాబునిస్తారు. అయితే 11వ వచనంలో ఆయన అంటాడు, ఆమె అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. చూడండి ఏమంటున్నాడు, యేసు క్రీస్తు వారు క్షమించారు, ఆ తర్వాత అంటున్నాడు ఇక మీదట నువ్వు పాపము చేయవద్దు అనే విషయాన్ని అంటున్నాడు. అంటే భయము భక్తి కలిగి మనం పాపాన్ని విసర్జించినప్పుడు, పాపానికి దూరంగా ఉన్నప్పుడు మన శరీరానికి ఆరోగ్యము, మన ఎముకలకు సత్తువ కలుగుతుందనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈరోజు చాలామంది ఎట్లా ఉన్నారంటే భక్తిహీనులుగా ఉండిపోతూ ఉన్నారు. చాలామందికి దేవుని యందు భయము భక్తి లేదు. అయితే యేసు మన గురించి ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనల్ని క్షమించడానికి వచ్చాడు, మనల్ని ఆ పాపముల నుండి విడిపించి మనల్ని బలపరచడానికి కూడా వచ్చాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు ఆరాధనాలయాలు మూసేసిన స్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. కరోనా ప్రభావం వల్ల ఆరాధనలు జరగట్లేదు. అయితే దొరికింది కదా అనుకొని చాలామంది ప్రార్థన చేయడం మానేశారు, చాలామంది దేవునిలో భక్తి కలిగిన జీవితాన్ని జీవించడం మానేశారు, చాలామంది వారికి ఇష్టం వచ్చిన జీవితాన్ని వారు జీవిస్తున్నారు. అయితే సైతాను వారిని ప్రేరేపించినట్టుగా, లోక ఆశల కొరకు వారు బ్రతుకుతున్నట్టుగా మనకు కనబడుతున్నారు. అయితే ఎందుకు వీరు ఇలా ఉన్నారంటే, వీరు దేవుని యందు భయం భక్తి లేని వారై ఉన్నారు. అందుకని ప్రియ సంగమా, అనారోగ్యంతో కనుక నువ్వు ఉన్నట్టు ఏదుంటే, నీ ఎముకలు బలహీనంగా ఉన్నట్టు ఏదుంటే, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఆరోగ్యాన్ని పొందుకోవాలి, నీ ఎముకలు బలంగా ఉండాలంటే నువ్వు పాపాన్ని విసర్జించి, నువ్వు పాపాన్ని విసర్జించినప్పుడు దేవుడు నీకు ఆరోగ్యం కలుగజేస్తాడు. నువ్వు దేవుని యందు భయం భక్తి కలిగినప్పుడు దేవుడు నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడనే విషయాన్ని బైబిల్ మనకు స్పష్టంగా చెబుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు, ఏంటంటే, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన అర్ధధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అనే విషయాన్ని అంటున్నాడు. భక్తిహీనులు భక్తిహీనులుగా బ్రతుకుతున్నప్పుడు బైబిల్ అంటుంది, భక్తిహీనులతోనంట దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మాట్లాడుతుందంట. భక్తిహీనులు అంటే పాపము చేసిన భక్తిహీనులతో దేవుని వాక్యము మాట్లాడుతుంది. అయితే ఈ కీర్తన 36:1 అంటాడు, భక్తిహీనుల హృదయంలో అతిక్రమములు దేవక్తి వలె పలుకుచున్నవి, దాని దృష్టి
వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. అయితే దేవుని యందు భక్తి లేని వాడికి భయము లేని వాడికి దేవుని మాట సూటిగా వచ్చి తగులుతుంది. ప్రేసంగమా, దైవ సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట వచ్చి నీకు సూటిగా తగులుతుందంటే నువ్వు సరి చేసుకోవాల్సినవి నీ జీవితంలో చాలా ఉన్నాయి. అందుకనే మనల్ని మనము సరి చేసుకోవాలనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే భక్తిహీనులుగా బ్రతకకుండా భక్తి కలిగిన జీవితంగా మనం బ్రతకాలి. అంటే ముందటి మాట మనం అంటూ మాట్లాడుకుంటున్నాము ఏమంటున్నానంటే మనము దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మీరు అనొచ్చు, బ్రదర్ నేనైతే భక్తిహీనుడిగా బ్రతుకుతున్నాను, మరి నేనేం చేయాలి, మరి దేవుని యందు నేను ఎట్లా భయం భక్తి కలిగి ఉండాలంటే సామెతల గ్రంథం 28:13 అంటాడు, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుకుంటాడని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు గనుక భక్తిహీనుడిగా బ్రతుకుతే, నీ యొక్క దోషములను నీ పాపములను యేసు క్రీస్తు ఎదుట నువ్వు గనుక ఒప్పుకున్నట్లేదుంటే, వాటిని విడిచిపెట్టినట్లేదుంటే దేవుడు నీకు సహాయం చేసి నిన్ను ఆరోగ్యముతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఈరోజు చెప్తున్నాను. అయితే ఈరోజు మనము ఈరోజు భక్తిహీనులందరి గురించి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మీకు మీకు ఇలాంటి జీవితము కాకుండా భక్తి కలిగిన జీవితం దేవుడు మీకు కలిగజేయాలని ఈరోజు నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. అయితే మనకు ఆరోగ్యము, మన యొక్క ఎముకలకు ఆరోగ్యం ఎలా కలుగుతుందంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం వలన మనకు ఆరోగ్యమును అలాగే మన యొక్క ఎముకలకు బలము కలుగుతుంది అనే విషయాన్ని చూస్తున్నాం. రెండవ మాట, హౌ టు స్టే హెల్దీ ఇన్ యువర్ బాడీ అండ్ బోన్స్. మన శరీరము మరియు ఎముకలు తో ఆరోగ్యంగా ఎలా ఉండగలము. ఈ యొక్క ఈ సమయము మనం చూస్తున్నాం, సెకండ్ వేవ్ కరోనా అయిపోయింది, చాలామంది పాజిటివ్ అయిపోయారు, చాలామంది చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒక వార్త చాలా ఎక్కువగా ప్రసిద్ధిగాంచింది, ఏంటంటే మన ఇమ్యూనిటీని మనం పెంచుకోవాలి, మన ఇమ్యూనిటీని మనం పెంచుకోవాలి, దాని కొరకు రకరకాలుగా కొంతమంది నాన్ వెజ్లు తింటున్నారు, కొంతమంది చికెన్ తింటున్నారు, అలా రకరకాలుగా ఇమ్యూనిటీని పెంచుకోవాలి, ఆకలితో ఉండకూడదు, ఎంటీ స్టమక్గా ఉండకూడదు, ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉండాలి అన్నట్టుగా ఈ రోజుల్లో వార్తల్లో మనం బాగా వింటూ ఉంటున్నాం. అయితే ఇమ్యూనిటీ ఎక్కువ పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వైరస్ మన శరీరంలో వచ్చినప్పుడు మనకు పోరాడే సామర్థ్యము శక్తి మనకు ఉంటుందని ఇమ్యూనిటీని పెంచుకోవాలనే విషయాన్ని మనం ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఈ ఇమ్యూనిటీ మనకి ఎలా పెరుగుతుంది అంటే బైబిల్ చెబుతుంది ఎముకల ద్వారా మనకు రక్త కణాలు పెరిగి ఆ విధంగా మనం ఏమైపోతామంటే మన ఇమ్యూనిటీ పెరుగుతుందని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. అయితే సామెతల గ్రంథము 15:30 అంటాడు, కనులు ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారం ఎముకలకు పుష్టిని ఇస్తుంది. ఈ రెండో మాట ఏంటి, మన జీవితంలో మన శరీరంలో ఆరోగ్యం ఉండాలి, మన యొక్క ఎముకలకు ఆరోగ్యం కలగాలంటే రెండవ మాట ఏంటంటే దేవుని నోట నుండి వచ్చిన వాక్యము మనలో ఉండాలి. ఒకటి, మొట్టమొదటిది దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. రెండవది దేవుని నోట నుండి వచ్చిన వాక్యము మనలో ఉండాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, సంతోషకరమైన మంచి సమాచారము ఎముకలకు పుష్టిని ఇస్తుంది. ఇమ్యూనిటీ కావాలి, ఇమ్యూనిటీ కావాలి. ఎట్లా ఇమ్యూనిటీ వస్తుందంటే నీ ఎముకలలో నుండి నీకు ఇమ్యూనిటీ కలుగుతుంది. అయితే ఇక్కడ అంటాడు, ఇంగ్లీష్లో ఉంటుంది, అండ్ ఏ గుడ్ రిపోర్ట్ మేక్స్ ద బోన్స్ హెల్దీ. అంటే ఒక మంచి వార్త, ఒక మంచి సంతోషకరమైన సమాచారము మనకేం చేస్తుందంటే మన ఎముకలను బలపరుస్తుంది, పుష్టినిస్తుంది అని ఇక్కడ వాక్యం చూస్తుంది. అయితే మనం ఎలాంటి వార్తను వినాలి? సంతోషకరమైన మాటలనే మనము వినాలి. అయితే ఈ సంతోషకరమైన మాటలు మనం ఎక్కడ వింటామంటే సామెతల గ్రంథం 16:24 అంటాడు, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఏ మాటలు? ఇంపైన మాటలు. అంటే ఇంపైన మాటలు విన్నప్పుడంట ఆరోగ్యంగా ఉంటాము, ఎముకలకు కూడా ఆరోగ్యం కలుగుతుందంట. అయితే మన యొక్క జీవితంలో ఇంపైన మాటలు తక్కువ, సంతోషకరమైన మాటలు తక్కువ, నెగిటివ్ మాటలు మనం ఎక్కువ వింటాం. అందుకని చూడండి, కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఇక్కడ ఇంతమంది పాజిటివ్ అయ్యారు, అక్కడ అంతమంది పాజిటివ్ అయ్యారు అనే వార్తను చాలామంది విని భయభ్రాంతులైపోయి ఆ భయంతో చనిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇంపైన మాటలు ఎక్కడ ఉన్నాయి? సంతోషకరమైన
నిజమైన మాటలు ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు చూడు నెగిటివ్ మాటే. టీవీ ఆన్ చేస్తే నెగిటివ్ రిపోర్ట్సే. న్యూస్ పేపర్ తీసినప్పుడు అక్కడ భూకంపం వచ్చింది, ఇక్కడ ఎంతమంది చనిపోయారు, అక్కడ అలా చనిపోయారు అంటే అన్నీ కూడా ఎట్లాంటి వార్తలు ఉన్నాయంటే భయభ్రాంతులు చేసే వార్తలే ఉన్నాయి. అయితే సంతోషకరమైన ఇంపైన మాటలు ఎక్కడున్నాయంటే బైబిల్లో మీకు చూపిస్తాను. లూకాస్ వార్త 4:22 అంటాడు, అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చును, ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచున్నారు. యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు అంట ఆయన ఇస్తున్న మాటలు, ఆయన చెబుతున్న మాటలంట దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారంట. ఇంపైన మాటలు, సంతోషకరమైన మాటలు, కృప కలిగిన మాటలు ఎక్కడ ఉన్నాయంటే యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి. అందుకనే నీ యొక్క శరీరంలో ఆరోగ్యం కావాలంటే, నీ ఎముకలకు మంచి పుష్టి కావాలి అంటే నీకు ఇంపైన సంతోషకరమైన మాటలు, యేసుక్రీస్తు మాటలు, దేవుని యొక్క మాటలు కనుక నువ్వు విన్నట్లేదుంటే, అవి నీలో ఉంచుకున్నట్లేదుంటే నీ జీవితానికి ఏం జరుగుతుందంటే ఆరోగ్యం కలుగుతుంది, నీ ఎముకలకు ఆరోగ్యము కలుగుతుంది. అయితే వారు ఏం చేశారంటే ఆశ్చర్యపడి ఆ యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకున్నారంటే, అంటే యేసుక్రీస్తు మాటలను వారందరూ విని దాని ధనముల దాచుకున్నారంట. అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు నీకు ఒక మంచి ఇమ్యూనిటీ కావాలి, నీ శరీరంకి ఆరోగ్యం కావాలంటే మొట్టమొదటిది నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది దేవుని వాక్యాన్ని నీలో ఉంచుకోవాలి. ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతిదినం దేవుని యొక్క మాటలను గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. దేవుని యొక్క మాటలను ధ్యానిస్తూనే ఉండాలి. అది నీ జీవితంలో పనిచేస్తూనే ఉండాలి. అప్పుడు అది నీ శరీరానికి, నీ ఎముకలకు పుష్టినిస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియసంగమా, నువ్వు టీవీని ఆన్ చేసుకొని ఇంపైన మాటలు వినాలనుకుంటే నీకు దొరకవు. న్యూస్ పేపర్లో ఇంపైన మాటలు దొరకవు. ఒకే ఒక చోట దొరుకుతాయి, అది దేవుని యొక్క వాక్యములో. అందుకనే ఈ ఇంపైన మాటలు అంటే ఏంటి? కృప కలిగిన మాటలు, ఆదరించే మాటలు, దేవుని యందు సంతోషపరిచే మాటలు, మనల్ని బలపరిచే మాటలు, మనల్ని కృంగదీసే మాటలు కాదు. కానీ ఈ రోజులో అన్ని నెగిటివ్ మాటలు విని మనిషి కృంగిపోతున్నాడు. ఈ అనారోగ్యతకు నీకు ఇక సర్జరీ తప్ప ఇంకా వేరే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ అనారోగ్యతకు మందు లేదన్న కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఈ అనారోగ్యతకు నువ్వు చాలా డబ్బు ఖర్చు పెట్టాలనే విషయాలు, అంటే ఏదో ఒక విధంగా కృంగిదీసే మాటలే ఈరోజు మనం వింటూ ఉంటున్నాం. అయితే ఇంపైన మాటలు నువ్వు వింటే, యేసుక్రీస్తు మాటలు నీలో ఉంచుకుంటే ఆరోగ్యం కలుగుతుంది, నీ ఎముకలకు పుష్టి కలుగుతుంది, నీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. హల్లెలూయా. ప్రసంగమా, మూడవది హౌ టు స్టే హెల్దీ ఇన్ యువర్ బాడీ అండ్ బోన్స్. మన శరీరము మరియు ఎముకలలో ఆరోగ్యంగా మనం ఎలా ఉండాలి? మూడవది సమాధానము, ఆదరణ. ఒకసారి ఆ మాట చూద్దాం. యశగ్రంథము 66:13 అంటాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును, మీరు జనములు ఆశ్చర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లి పారు జలప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును, మీరు చక్కను ఎత్తు కొనబడదరు, మోకాళ్ళ మీద ఆడింపబడదరు. 13 అంటాడు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు. రెండు మాటలు ఈ వాక్యం మనం చూస్తాం. ఒకటి సమాధానమునిస్తాను, రెండవది ఆదరణిస్తాను అని అంటున్నాడు. అయితే సమాధానము, ఆదరణ ఇచ్చినప్పుడు ఏం కలుగుతుందంటే 14 అంటాడు, మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును అని అంటాడు. ఈ యొక్క ట్రాన్స్లేషన్ కనుక మనం కొంచెం వేరే ట్రాన్స్లేషన్ చూస్తే ఇంగ్లీష్లో అంటాడు, అండ్ యువర్ బోన్స్ షెల్ ఫ్లోరిష్ లైక్ గ్రాస్. ఎట్లా ఏమంటున్నాడంటే మన యొక్క ఎముకలంట లేత గడ్డి వలే అవుతాయంట. ఎప్పుడు? సమాధానమును, ఆదరణ మనకు కలిగినప్పుడు. అంటే సమాధానము ఈ యొక్క వచ్చినప్పుడు ఎముకలు ఏమవుతాయంటే లేత గడ్డి వలే అవుతాయి. సమాధానము ఏంటి అనంటే, ఈ సమాధానం ఇంకేదో కాదు కానీ అది ఒక ఆయన ఒక వ్యక్తి, ఆ సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే యెషయాగ్రంథము 9:6 అంటాడు, ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనము కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యవారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన శాంతికి, సమాధానానికి ఆయన అధిపతి అయి ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఈ సమాధానము ఎవరు ఇస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇస్తారు. ఆదరణ కూడా మనము చూసాం. ఆదరణ ఈరోజు కరువు అయిపోయింది ప్రియ సంగమా. ప్రతిసారి ఆదరణ కొరకు ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఆదరణ అంటే ఏంటిది? దేవుడు నీకు సహాయం చేయడమే, ఇది ఆదరణ. ఆదరణ అంటే దేవుడు నీకు ఎదురు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల నుండి నిన్ను
నిన్ను బలపరుస్తున్నాడు. అది ఆదరణ. ఆదరణ అంటే నీ సమస్యలు అర్థం చేసుకొని అందులో నుండి ఆ బాధ నుండి దేవుడు నిన్ను తంపించడం, ఇది ఆదరణ. ఈరోజు ఆదరణ కరువైపోయింది ప్రియ సంగమ. ఈరోజు సమాధానం కరువైపోయింది. ప్రతిరోజు గొడవలే. సమాధానం ఇంట్లో లేదు, మనసులో సమాధానం లేదు, వాళ్ళ యొక్క హృదయంలో సమాధానం లేదు. ఈరోజు ఆదరణ లేదు, ఎవరు పలకరించే వారు లేరు, ఈరోజు మంచిగా మాట్లాడేవారు లేరు, లేవనెత్తేవారు లేరు, వాళ్ళ వెనకల ఉండి సపోర్ట్ చేసేవారు లేరు. అయితే జనములకు ఈరోజు ఏమైపోయింది, ఆదరణ లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ప్రియ సంగమా, జనాలు సమస్యలలో ఉన్నారు, అందరూ బాధలో ఉన్నారు. అయితే మన దేవుడు మనకతో అంటున్నాడు, ఆదరణ ఇస్తాను అంటున్నాడు. మన దేవుడు మనకు ఏం చేస్తాడంట, ఆయన సమాధానం ఇస్తాడు. ఎందుకంటే ఆయన సమాధానానికి అధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:3 అంటాడు, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయినను దేవుడు స్తుతింపబడనుగాక. ఏమంటున్నాడంటే ఆయన సమస్త ఆదరణను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆదరణ ఆయన ద్వారానే వస్తుంది, సమాధానం ఆయన ద్వారానే వస్తుంది. లోకంలో సమాధానం వెతుకుతున్నావేమో, లోకంలో ఆదరణ వెతుకుతున్నావేమో, నువ్వు పొందుకోలేవు. ఆ ఆదరణ సమాధానము కొద్దిపాటిదే. అయితే నీ ఎముకలకు అది ఆరోగ్యాన్ని ఇవ్వదు, నీ శరీరానికి అది ఆరోగ్యాన్ని ఇవ్వదు. నీ శరీరానికి ఆరోగ్యము రావాలి అంటే, నీ ఎముకలకు బలము రావాలంటే 3 విషయాలను మనం ఈరోజు నేర్చుకున్నాం. 1, మనము దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి. 2, దేవుని వాక్యము మనలో ఉంచుకోవాలి. 3, ఆదరణ సమాధానం మన జీవితంలో కలిగి ఉండాలి. ఈ యొక్క భాగాన్ని ఇంకొక ఎపిసోడ్లో, ఇంకో 2వ భాగంలో ఇంకా కొన్ని విషయాలు మీకు వివరంగా తెలియజేస్తాను. మన యొక్క జీవితంలో, శరీరంలో ఆరోగ్యము, మన ఎముకలలో ఆరోగ్యము ఎట్లా కలగాలనే విషయం, హౌ టు స్టే హెల్దీ ఇన్ యువర్ బాడీ అండ్ బోన్స్. ప్రసంగమా, ప్రార్థించుకొని ఈరోజు ఈ వాక్యాన్ని ముగించుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆదరణ, ఆరోగ్యము, దేవుడు ఆరోగ్యము మీ శరీరానికి, మీ ఎముకలకు దేవుడు కలుగజేయునుగాక. ఆమీన్. మహోన్నతుడైన పరిశుద్ధుడమైన తండ్రి, ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, యేసు క్రీస్తు నామములో ఈ సమయంలో నీ అభిషేకము వారిని తాకి వారిని స్వస్థపరచునుగాక. ప్రభువా, ప్రతి జబ్బు నుండి వారి శరీరాన్ని యేసు క్రీస్తు నామమున ప్రభువా, ఆ జబ్బును ప్రభువా మీరు గద్దించి ప్రభు తీసివేసేసి మంచి ఆరోగ్యము వారి శరీరానికి, వారి ఎముకలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, నీ కృప ప్రతి ఒక్కరి మీద కుమ్మరించి నడిపించి ప్రభు, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పరిశుద్ధాత్మ యేసునామమున తాకి వారిని బలపరచమని, ఆరోగ్యంతో నింపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమీన్. ప్రియ సంగమా, మీకు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి మీరు కాల్ చేయండి. మీ శరీరములో, మీ ఎముకలకు మంచి ఆరోగ్యం కలగాలని మేమెప్పుడు మీ కొరకు ప్రార్థిస్తూనే ఉంటాం. అలాగే మందిర నిర్మాణము కార్యక్రమం జరుగుతుంది కనుక, మీలో ఎవరైనా ప్రేరేపింపబడి మందిర నిర్మాణానికి సహాయం చేయాలనుకున్న వారు స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీ యొక్క ఆర్థిక సహాయాన్ని మీరు అందజేయగలరు. దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని బహుగా దీవించి ఆరోగ్యం, ఆయుష్తో వర్ధింపజేయునుగాక. ఆమేన్.